విస్తరించిన సామ్రాజ్యానికి తమ కొడుకులు వారసులుగా ఉండాలని భావిస్తారు టాప్ బిజినెస్ మ్యాన్లు. తనకు లక్షల కోట్లు ఆస్తి వద్దని, నచ్చిన రీతిలో జీవిస్తానని చెప్పడంతో అవాక్కయ్యాడు ఆ తండ్రి. కొడుకు మాటలు విన్న ఆ తండ్రి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియాలంటే ఈ స్టోరీ మీరు వినాల్సిందే. చైనాలో పేరు మోసిన బిజినెస్ మ్యాన్ వాంగ్ జియాన్ లిన్, అత్యంత ధనవంతుడు కూడా. రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఎంచుకున్న వాంగ్ వెను తిరిగి చూడలేదు. ఎత్తుకు పైవెత్తులు వేస్తూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. షాపింగ్ మాల్లు, థీమ్ పార్కులు, స్పోర్ట్స్ క్లబ్లు వంటి బిజినెస్లోకి ప్రవేశించి తిరుగులేని వ్యాపారవేత్తగా అవతరించారు. చివరకు సినిమాల్లోనూ అడుగుపెట్టేశాడు. ప్రస్తుతం ఈయన సామ్రాజ్యం విలువ 6.2 లక్షల కోట్లకు పైమాటే. ఆయన వయసు పైబడడంతో తన వ్యాపారాన్ని కొడుకు అప్పగించాలని ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని కొడుకు సికాంగ్కు చెప్పేశాడు. చివరకు సికాంగ్ నుంచి వచ్చిన రిప్లై చూసి షాక్ అయ్యాడు వాంగ్. ఈ బిజినెస్లు, ఒత్తిళ్లు తనకు వద్దని, మీ మాదిరిగా తాను జీవించలేనని చెప్పేశాడట. తన ఇష్టాలను కొడుకుపై రుద్దడం ఎందుకని భావించి వారసుడి కోసం సెర్చింగ్ మొదలుపెట్టాడు వాంగ్. సికాంగ్ మాత్రమే కాదు, చైనాలో చాలామంది వ్యాపారవేత్తలకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయట. పేరెంట్స్ నుంచి వ్యాపారం చేయడం కంటే సొంత ఆలోచనలతో పైకి రావాలన్నది శ్రీమంతుల పిల్లలు ఆలోచిస్తున్నట్లు షాంఘై జియావో తాంగ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో తేలింది. ప్రస్తుతం ప్రొఫెషనల్ మేనేజర్స్ నుంచి ఓ వ్యక్తిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు వాంగ్. మేము అందిస్తున్న ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.